హలో అండి, అందరు బాగున్నారా? మీ అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపిస్తున్నానండి. అదే మనకి ఎన్ని తిన్నా సాంబార్తో తింటే మాత్రం ఆ టేస్ట్ వేరుంటుంది కదా. సో మన తెలుగిండి సాంబార్ ఎలా ప్రిపేర్ చేస్తారో, ఇందులో ఏ మసాలా వాడతారని స్టెప్ బై స్టెప్ చెప్తాను, చాలా చూడండి. సో వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూడడానికైతే ట్రై చేయండి. సో నేనైతే ముందుగా కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి, అలాగే పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. కందిపప్పు పెసరపప్పుతో పాటు ఒక ఎర్రపప్పు ఇంకో గ్లాస్ తీసుకున్నాను. 3 గ్లాస్ పప్పు అయితే నేను తీసుకున్నానండి వీటిని. సో ఈ పప్పు తీసుకున్న తర్వాత వీటిని బాగా కలిపి కడగండి ఒకసారి. ఒక 2 టైమ్స్ అయితే వాష్ అయితే చేసి అయితే పక్కనైతే పెట్టుకోండి. వాటర్ అయితే యాడ్ చేసి అందులో మీరు వాటర్ అయితే యాడ్ చేసి పక్కనైతే పెట్టుకోండి. సో ఇలా పప్పు నానుతుండగానే మీరు ఇంకా వేరే ప్రాసెస్ మనకి ఇందులో ఏమేమి కటింగ్ చేసుకోవాలనే విధం అయితే ఇది చూడండి ఒకసారి. నేనైతే ఇందులోకి అయితే క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అండ్ బీన్స్ ముక్కలు అండ్ మన ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో, దోసకాయ ముక్కలు కానీ మన టమాటో ముక్కలు కావచ్చు, మన క్యారెట్ ముక్కలు అండ్ ఈ ప్రతి ఒక్క ముక్కలు ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి, నేనైతే ములక్కాడ ముక్కలతో పాటు ప్రతి ఒక్క ముక్క ఇవైతే నేను కట్ చేసి అయితే నీట్గా అయితే పెట్టుకున్నాను. సో మనం వీటితో అయితే సాంబార్ అయితే చేస్తాం. సాంబార్లో మనం తినడానికి చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ చింతపండు అయితే నేను నానబెట్టానండి. ఒక 15 మినిట్స్ అయితే నేను నానబెట్టుకున్నాను. దీనికి గుజ్జు అయితే మనకు కావాలి కదా. సో ఇక్కడ పప్పు అయితే నానుతుంది కదా, ఇందులో బాయిల్ చేసుకోవడానికి పప్పు వాటర్లో అయితే పసుపు యాడ్ చేసుకోండి, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల ఈ పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. సో ఈ పొంగు అనేది రాకుండా ఉంటుంది కుక్కర్లో నుండి. అందుకోసం అయితే మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ అయితే క్లోజ్ చేసి ఇదైతే స్టార్ట్ చేసేయండి. ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. సో ఇక్కడ పక్కనైతే కట్ చేసి అయితే రెడీగా ఉన్నాయి. నేనైతే కుక్కర్ అయితే ఆన్ చేశాను. మినిమమ్ ఒక 4 విజిల్స్ అయితే వచ్చాయండి. 4 to 5 విజిల్స్ అయితే చూసుకోండి. అయిన తర్వాత పప్పు అయితే ఇలా అవుతుంది. దీన్ని పక్కనైతే పెట్టేసుకోండి నీట్గా. కొద్దిగా ఉడికిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే యాడ్ చేసి ఇలా పేస్ట్లా అయితే ఉంటుంది, దీని అయితే పక్కన పెట్టుకోండి. సో మనకి పోపులోకి వాడడానికి సాంబార్ కొంతమంది 2 సార్లు పోపు వేస్తారండి. నేనైతే ఒకేసారి పోపు పెట్టాను. నాకు 2 టైమ్స్ వద్దులే అనిపించింది, 1 టైం పెట్టుకున్నాను. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. నేను స్టార్టింగ్ పోపు వేసిన తర్వాత నేను సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఈ టైప్ సాంబార్ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అసలు ఇంకా ప్రతిసారి అయితే ఇదే సాంబార్ అయితే ట్రై చేస్తారు. అంత బాగా వచ్చిందండి సాంబార్, చాలా బాగుంటుంది. సో రెస్టారెంట్లో కూడా పెద్ద పెద్ద హండీలో సాంబార్స్ అయితే చేస్తాము. సో అవి ఆ వీడియోస్ అన్నీ నేను వీడియోస్ చేస్తే అందులో ఏమేమి వేస్తారు క్వాంటిటీని చెప్పలేకపోతున్నాను కాబట్టి. సో అంత పెద్ద సాంబార్స్ ఇళ్ళలో ఎవరు చేసుకోరు కాబట్టి ఇళ్ళలో చేసుకునే విధంగా నేను షార్ట్ ఇంట్లో అయితే చేసి మీకు అయితే చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ కడాయి తీసుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసాను, జీలకర్ర వేసాను, అలాగే వెల్లుల్లి వేసాను. వెల్లుల్లితో పాటు కరివేపాకు కూడా యాడ్ చేశాను. సో మనకి స్టార్టింగ్ అయితే ఇవే కదా. అలాగే పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. వీటిని అయితే బాగా ఫ్రై అయితే చేసుకోండి. సో ఇవి ఇలా ఫ్రై అవుతుండగానే ఎండుమిర్చిలు ఉంటాయి కదా, ఎండుమిర్చి మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా ఫ్రై చేయండి వీటిని ఆయిల్తో పాటు. మనకి ఈ ముక్కలు అనేటి మంచిగా అయితే ఫ్రై అవ్వాలండి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కానీ వెల్లుల్లి కానీ కొంచెం ఫ్రై అయితే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్కి చాలా చక్కగా అయితే పడతాయి. సో ఇప్పుడైతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో మీరు ఎంతైతే అల్లం తింటారో అంత యాడ్ చేసుకొని నేనైతే యాడ్ చేసి ఈ పచ్చి వాసన అనేది వెళ్ళే వరకు, సో అల్లం కొంచెం ఫ్రై అవుతేనే ఆ ఫ్రై అయింది మొత్తం ఆయిల్కి పడుతుంది, ఆ ఫ్లేవర్ చాలా కమ్మగా అయితే వస్తుంది ఫ్రై అయ్యేటప్పుడే వాసన. అప్పటి వరకైతే మీరు ఫ్రై అయితే చేయండి. అలాగే ఇందులోకైతే ఫస్ట్ టమాటో ముక్కలు అయితే యాడ్ చేయండి. ఆ ఫ్రై అయిన వాటితో పాటు టమాటో ముక్కలు అయితే కొద్దిగా అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ రకంగా అయితే ఫ్రై అవుతున్నాయి. సో మనం ఇంతకుముందు వేసిన వాటితో టమాటో ముక్కలు ఫ్రై అయిన తర్వాత వెంటనే క్యారెట్ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. క్యారెట్ ఈ సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకి. సో మీకు అవైలబుల్గా మీరు ఎంత తింటారో క్యారెట్ ముక్కలు అయితే ఆ క్వాంటిటీలో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. సో టమాటాలు క్యారెట్తో పాటు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవుతుండగానే వీటిపైన అయితే కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేయండి. ఆనియన్స్ అయితే ఎక్కువ ఫ్రై అవనవసరం లేదండి, సాంబార్కి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఆనియన్స్ అండ్ టమాటాలు అండ్ క్యారెట్ ఈ 3 అయితే ఫ్రై చేసుకోండి బాగా. సో కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోండి సరిపోతుంది. సో ఇవి బాగా ఫ్రై అవుతుండగానే మనకి
మనం ఇంతకుముందు వేసిన వాటితో మంచి సువాసన అయితే బయటకైతే వస్తుంది. ఇవి ఫ్రై అవుతుండగానే ఇందులోకైతే బీన్స్ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే బీన్స్ ముక్కలు, ములక్కాడ ముక్కలు అయితే డైరెక్ట్గా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోండి. నేను ఇందులో ఏమేమి వేస్తున్నానో అని ఒకసారి మీరు చూసుకోండి. లేదా మీకు డౌట్ ఉంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను ఏమేమి వేసాను, ఇందులో ఏం మసాలా వాడాను. నేను సాంబార్ మసాలా అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి. ఆ మసాలా పౌడర్ ఎలా చేయాలో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. సో లాస్ట్లోనైతే ఇందులో అయితే ఆలుగడ్డ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఆలుగడ్డలు వేసిన తర్వాత దోసకాయ ముక్కలు ఉంటాయి కదా సాంబార్లో, చాలా బాగుంటాయండి. అది ఒకసారి చెక్ చేసుకోండి, చేదు ఉంటాయి కొన్ని. మనకి నార్మల్ దోసకాయ అయితే తీసుకోండి. ఇందులో నేను వేసినవి అయితే మీకు గుర్తున్నాయి కదా, వాటితో అన్నిటితో పాటు ఆలుగడ్డ ముక్కలు అండ్ దోసకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. వీటిని అయితే చక్కగా అయితే ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయితే చేసుకోండి. మనకి స్టార్టింగ్లో సాంబార్ స్టార్టింగ్లో ఈ ముక్కలన్నీ ఎంత చక్కగా ఫ్రై అవుతాయి, ఈ ముక్కల్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మనకి చాలా చక్కగా ఆయిల్లో అయితే దిగుతాయి. సో మనకు దీంతోనే మంచి ఫ్లేవర్ అయితే మనకి సాంబార్కి అయితే యాడ్ అవుతుంది. ఇందులో మీరు ఏ మసాలాలు కానీ బయట నుంచి ఇన్స్టెంట్గా ఏ మసాలా మాత్రం తెచ్చుకోకండి. నేను చూపించిన మసాలా ఒక్కసారి ట్రై చేయండి. సో మీరు రెగ్యులర్గా మాత్రం అదే వాడతారు. సో ఈ ముక్కలన్నీ బాయిల్ అవుతుండగానే వీటిపైన అయితే పసుపు అయితే యాడ్ చేసుకోండి. పసుపు మంచి కలరింగ్ అయితే వస్తుంది కదా మన సాంబార్కి. సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా ఫ్రై అయితే చేసుకోండి ప్రతి ముక్కని. సో మనం వేసిన ప్రతిది కూడా పచ్చివాసన లేకున్నంత వరకు అయితే మీరు ఫ్రై చేయండి. సో పచ్చిగా మాత్రం ఏ ముక్కలు అయితే ఉండకూడదు. ఇలాగో మనం పప్పు అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ బాయిల్ చేస్తాం కాబట్టి అంతకు ముందే మనకు కొద్దిగా అయితే ఇవైతే ఫ్రై అవ్వాలి. సో ఇవి ఇలా ఫ్రై అవ్వాలంటే మనకు కొద్దిగా అయితే టైం పడుతుంది. మీరు క్లోజ్ చేసి అయితే మినిమం ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి వాటిని చక్కగా అయితే ఫ్రై చేసుకోండి. సో లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెడితే అడిగంటిపోయి ముక్కలైతే మాడిపోయి సాంబార్కి అంత టేస్ట్ అయితే రాదు. సో జాగ్రత్త అండి. ఇది ఇక్కడ చింతపండు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు అయితే తీసి రెడీ పెట్టుకుంటున్నాను. సో మనకి ఇంతకుముందు ఏవైతే ముక్కలు అక్కడ బాయిల్ అవుతున్నాయో అప్పుడు మీరైతే ఒకసారి మూత తీసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా బాయిల్ అవుతున్న ముక్కలను ఒక్కసారి కలుపుకొని, కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలతో పాటు చింతపండు గుజ్జు అయితే ఖచ్చితంగా మీరైతే యాడ్ చేయండి. మనకి సాంబార్ యొక్క టేస్ట్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఈ ముక్కలని ఇలా బాయిల్ అయిన తర్వాత సెట్ చేసుకొని ఇలా వీటిపైన చింతపండు రసం అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాంబార్లో ఈ చింతపండు రసంలో మనం వేసిన ప్రతి ముక్క కూడా చక్కగా బాయిల్ అవ్వాలండి. అప్పుడే మంచి సువాసన అయితే మనకు వస్తుంది, మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది సాంబార్కి. సో నేనైతే చింతపండు రసం అయితే యాడ్ చేశాను చూసారు కదా. సో చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత చక్కగా అయితే కలుపుకొని ఇలా కొద్దిసేపు అయితే ఫ్రై చేయండి. వీలైతే మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేయండి. నేను అలాగే చేస్తాను ఇప్పుడు. అలాగే ఇందులోకి అయితే కారం అయితే యాడ్ చేసుకోండి. ఈ కారం అనేది మీరు ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు యాడ్ చేసుకోండి ఇందులో. ఉప్పుతో పాటు వేయించిన జీరా పౌడర్ అనేది ఖచ్చితంగా అయితే యాడ్ చేయండి. అలాగే వేయించిన ధనియా పౌడర్ కూడా యాడ్ చేయండి కొద్దిగా. ఒక నేనైతే ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను. అలాగే కొద్దిగా మిరియాల పొడి ఉంటుంది కదా మన ఇంట్లో, సో మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి చక్కగా అయితే కలుపుకోండి ఇలా. సో మనం వేసిన ప్రతి మసాలా కూడా ఈ ముక్కలకు బాగా అయితే పడుతుంది ఇలా. మనం ఇప్పటి వరకు అయితే వాటర్ కానీ ఇంకేమైతే యాడ్ చేయలేదు, చింతపండు గుజ్జు మాత్రమే యాడ్ చేసామో. ఈ చింతపండు రసంలో ప్రతి ముక్క కూడా చాలా చక్కగా అయితే బాయిల్ అవుతుందండి. బాయిల్ అవ్వాలి అప్పటి వరకైతే చూడండి. ఇలా బాయిల్ అయ్యేంత వరకైతే మీరైతే దాని జోలికి అయితే వెళ్ళకండి. అలా వదిలేయండి ఒక 5-10 మినిట్స్ అయితే. చక్కగా చింతపండు రసంలో ప్రతి ముక్క కూడా చాలా చక్కగా అయితే ఉడికిపోతుంది. అప్పటి వరకైతే మనం ఖచ్చితంగా బాయిల్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ అయితే కొద్ది కొద్దిగా పైకి అయితే వస్తుంది. అప్పటి వరకు చింతపండు మనం వేసిన రసంలోనైతే ప్రతి ముక్క అయితే ఉడుకుతూ ఉండాలి. సో అప్పుడే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఒకసారి అయితే కలుపుకోండి ఇలా. ఆల్మోస్ట్ ప్రతి ముక్క కూడా ఉడికిపోయిందండి. నేను లో ఫ్లేమ్లోనే చాలా టైం అయితే పట్టింది, సాంబార్ అవ్వడానికి 1 అవర్ అయితే పట్టింది. లో ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేసుకున్నాను. సో ఇక్కడైతే ప్రతి ముక్క మాత్రం ఉడికిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. నాకైతే చాలా కలర్ఫుల్గా అండ్ సువాసన కూడా చాలా బాగుస్తుందండి. ఇప్పటి వరకు అయితే నేను సాంబార్ మసాలా కూడా యాడ్ చేయలేదు. బట్ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ అయితే నేను బాయిల్ చేసుకుంటాను. ప్రతి ముక్క కూడా బాయిల్ అవ్వాలి కదా తినేటప్పుడు, మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. సో ఇక్కడైతే ముక్కలు అయితే బాయిల్ అయిపోయాయండి. మినిమం ఒక 50 to 60% వరకు అయితే బాయిల్ అయిపోయింది. సో ఒకసారి అయితే దీన్ని కలుపుకొని, మనం ఇందాక బాయిల్ చేసి ఫస్ట్లో మనం కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దాన్ని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో అది పేస్ట్లా ఉందా లేదా, మనకి కొంచెం పప్పు గరగరుగా ఉంటుంది, అలా మాత్రం ఉండకుండా ఒక్కసారి వన్స్ అయితే చెక్ చేసుకోండి ఇలా.
సో అంత క్లియర్ ఉంది, అంత ఉడికిపోయింది అన్నప్పుడే. సో ఈ ఇందాక మనం ఏదైతే చేస్తున్నామో ముక్కలు అవన్నీ వాటిపైన అయితే ఈ పప్పు అయితే డైరెక్ట్గా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం వేసిన ప్రతి ముక్కకు పట్టిన ప్రతి మసాలా కూడా ఈ పప్పుకి పట్టేలాగైతే ఒకసారి కలుపుకోండి చక్కగా. సో ఈ మసాలా మనం ఇంతకుముందు ఏదైతే మసాలాలో ఈ కారము, ఈ జీరా పౌడర్, ఈ ధనియా పౌడర్ అండ్ మిరియాల పౌడర్ అండ్ పసుపు, ఎల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వెజిటేబుల్స్ ఏవైతే యాడ్ చేసామో వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఒకసారి కలపండి. కలిపిన తర్వాత మీరు ఎంత క్వాంటిటీ పెట్టాలనుకుంటున్నారో సాంబారు అంత క్వాంటిటీలో అయితే వాటర్ అయితే వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ అయితే వేయకండి. వాటర్ వేస్తే రసంలా అయితే అవుతుంది. సాంబార్ అయితే ఖచ్చితంగా కొద్దిగా చిక్కగానే ఉండాలి, అప్పుడే తెలిగింటి సాంబార్ అయితే అవుతుంది. చాలామంది సాంబార్ అయితే చాలా వాటర్ కంటెంట్ లాగా ఉంటుంది. సో రసం వేరు, సాంబార్ వేరుని రసం వీడియో కూడా చేస్తాను తొందరలో. సో ఈ సాంబార్ అయితే థిక్గా అయితే ఉండాలి. థిక్గా ఉన్నప్పుడు మనం తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చెప్పే సాంబార్ మాత్రం మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా చక్కటి సాంబార్ అయితే ట్రీట్ చేశామని. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టండి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి మినిమం ఒక 20 మినిట్స్, ఎక్కువ ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటూ 20 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోండి. ఎందుకంటే మనం వేసిన చింతపండు కావచ్చు, ఆ వెజిటేబుల్స్ కావచ్చు, అవన్నీ అయితే చక్కగా ఉడికిపోవాలి పూర్తిగా. అండ్ చింతపండు కూడా చక్కగా వాటర్లో ఉడికినప్పుడే మనకు ఆ పులుపు అనేది రాదు. అండ్ ఈ మసాలా ఏంటి అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇంట్లో తయారు చేశాను మసాలా, ఇది సాంబార్ మసాలా, నా ఓన్ మసాలా అండి. నేను ఎలా చేయాలో అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ చెప్తే ఇప్పటికే వీడియోలో చాలా ఎక్కువైందండి, అవన్నీ చెప్తే మళ్ళీ ఎక్కువ అవుతుందని. సో నేను అవైతే వీడియో కింద అయితే పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ. సో ఇక్కడ సాంబార్ అయితే మరిగిపోతుంది. మరుగుతున్నప్పుడు లాస్ట్లో అయితే సాంబార్ మసాలా పౌడర్ అయితే ఇలా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. లాస్ట్లో మనం సాంబార్ మసాలా పొడి వేసిన తర్వాత ఇంకేం వేయనవసరం లేదండి. నేనైతే ఇందులో ఎలాంటి ఇంగువ వాడట్లేదు, ఎలాంటి కొత్తిమీర వాడట్లేదు, ఎలాంటి పుదీనా వాడట్లేదండి, మీరు చూస్తున్నారు కదా. సో నేను చెప్పిన విధంగా సింపుల్గా ఒకసారి అయితే ఇలాంటి సాంబార్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా ఇష్టంగా అయితే తింటారు సాంబార్ అయితే. మనకి ఎక్కడ కూడా ఏది డిస్టర్బెన్స్ లేకుండా అన్ని బ్యాలెన్స్ అయితే అవుతాయి. టేస్ట్కి అయితే చాలా చక్కగా, చాలా చిక్కగా, చాలా కమ్మటి సాంబార్ అయితే మీకు రెడీ అవుతుంది ఇంట్లో. సో చాలామంది అయితే ఇంగువ వేస్తారు. సో ఇంగువ అయితే నాకు తినడం ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. బట్ మీరు వేసుకోవాలంటే కనుక వేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో ఇంగువ వేసుకోవచ్చు, కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అవన్నీ. బట్ నేను చెప్పే విధంగా మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. సో లాస్ట్లో అయితే మూత పెట్టేసి అయితే మినిమం ఒక 10 మినిట్స్ మళ్ళీ ఒక్కసారి బాయిల్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో మార్చండి పూర్తిగా. లో ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ అయితే ఇలా వదిలేయండి. ఒకటి సువాసన అయితే బయటకు వస్తుంది. ఇల్లంతా సాంబార్ నేను చేసిన మసాలా ఏదైతే ఉందో అదైతే వాసన అయితే వస్తుంది. సో ఇది అండి నా రెసిపీ అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. సో ఇంత మంచి సాంబార్ మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఎంత బాగొచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది సాంబార్ అయితే. నా వీడియో కనుక మీకు నచ్చింది అయితే ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇందులో వేసిన ప్రతి మసాలా పౌడర్ అయితే నేనైతే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. సో ఇంత మంచి సాంబార్తో తింటుంటే ఇంకేం కావాలంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.